నా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా ఇంటి ఆడపడుచులు, వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి. నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ. నాకు నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి. అందుకనే కొన్ని విషయాలు మీతో, మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను, వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు, ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను అంటుంది, రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా అది హత్య చేసినాడు, హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు, వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్నపిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వారిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలిద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ గారిని, సునీతమ్మ గారిని ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు, అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. కానీ ఏ పాపం చేయని మా భాస్కర్ అన్నేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు, అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. ఇదేం న్యాయం అండి? వింటున్న మీరన్నా చెప్పండి. మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది. జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది. సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్కి వస్తే మనం ఏం చేస్తాము? ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం, మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి. కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి. ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో చిక్కుకొని ఉన్నారు ఈ అమ్మాయిలిద్దరు. చాలా బాధాకరం అండి. రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్గా రైజ్ అయిపోయింది. ఎంతమందికి అలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు. మా కుటుంబాన్ని, రాజశేఖరన్నను కానీ వివేకమన్నను కానీ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రాజశేఖరన్నను ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. మరి వివేకమన్నను చంపిన వాళ్ళు, వివేకమన్న నా క్లోజ్ కాదా? ఒకగానొక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు. వాళ్ళిద్దరికున్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ అండి, నేను గట్టిగా చెప్పగలను. వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు బాధగా ఉండదా? కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి. ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ, అవినాష్ మీద కానీ, దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. పులివెందుల్లో రాజశేఖరన్న, వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని, నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం. వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడం, ఇవన్నీ న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంతమాత్రం సమంజసం? ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే, అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి. ఇప్పటికైనా నోరు మూసుకోండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి, ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా. మరి వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే,
మీకు అసలు కరుణ జాలి ఏం లేదా? మీరే ఆలోచించుకోండి. కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పమ్మ షర్మిలమ్మ సునీతమ్మ. ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్, మన బంధువులందరూ కూడా మీరు అనుకుంటున్నారే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని. జస్ట్ బికాజ్ యువర్ రాజశేఖర రెడ్డిస్ డాటర్, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. మీ నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోవద్దుమా. ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా? ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు, వాళ్ళతో ఏకమైపోయావు. రాజశేఖరన్ ఉన్నప్పుడు ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నీతో ఉన్నారమ్మా. ఒకసారి ఆలోచించు. ఏమో నీకు నీ కళ్ళు నీ చెవులు అన్నీ మూసుకుపోయినాయేమో అనిపిస్తూ ఉంది. పులివెందుల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా? ఆనాడు రాజశేఖరన్న పనిచేస్తున్నప్పుడు రాష్ట్రమంతా తిరుగుతుంటే వివేకమన్న పులివెందుల్లో ఉండి చూసుకునేవాడు. మరి ఏదో తప్పు మార్గంలో వెళ్ళాడు, కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఎనిమీ అయిపోయినాడు. ఆ రోజు నుంచి తనకు జగన్కు ఒక సపోర్ట్ కావాలి కదా, అందుకని యవనస్తుడైన అవినాష్ను పెట్టుకున్నాడు. అవినాష్ ఏ లోటు లేకుండా గత 5 సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరు చూసినారు. అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు మీరు? ఒకసారి ఆలోచించమ్మా దయచేసి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రజలకు ఎంత హామ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా? మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక 100వ వంతన్న ఉందా మీకు? జగన్ ఈ మధ్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమైనా ఉందా? అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు. మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్లో నుంచి మాట అనలేదు మీకు అగెన్స్ట్గా. పైపెచ్చి నాతో అంటున్నాడు, అక్కోళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అత్త అని. మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే, ఏం బాగుకుంటారండి? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఊబిలోకి పోవద్దండి. శత్రువులందరూ ఏకమైనారు, జాగ్రత్త, మీరు నాశనం అయిపోతారు. మీరు ఏమి మీరు మంచి మనసుతో మీ మనసు మార్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. మీకోసమే ప్రార్థన చేస్తున్న, జగన్కు భద్రత కావాలని, అవినాష్ను గురించి మీకు కోపం లేకుండా పోవాలని ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడని నమ్ముతూ ఉన్నా. మీకు అసలు దైవ భయమే పోయింది మా దేవుడు అంటే భయభక్తులతో పెంచారు మీ తల్లిదండ్రులు, ఇప్పుడెందుకు ఇలాగ తయారయ్యారు ఆలోచించుకోండి. ఏం మాకైతే ఏం కనపడడం లేదండి, మాకైతే ఏం కనపడడం లేదు. ఎందుకు అట్లా చేస్తుందో మాకు అర్థమే కావట్లేదు. ఈ ఆస్తులు గొడవ అంటారా, మీకు అందరికి తెలిసిందే. ఈడీలో ఉంది, ఈడీ నుంచి రిలీజ్ అవుతానే ఇస్తానని చెప్పాడు జగన్, అందరికి తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు అంత కోపం పెంచుకుంటా ఉందో తెలియదండి. నేను చేశానండి, మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారమ్మా, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పినప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశారండి. కాదండి, మీలాంటి వాళ్ళు ఎవరైనా బయట అడిగితే, మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎవరైనా అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? వాళ్ళ మాటల్లో పర్సనల్ అజెండా, పర్సనల్ గ్రడ్జ్ కనపడతా ఉంది, కక్ష సాధింపు. ఇది మాలో ఎప్పుడు కనిపించలేదండి, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఇట్లాంటి కక్ష సాధింపులు లేవు. మరి ఎందుకు ఆ పాపకు వచ్చిందో నాకు తెలియదండి. Please subscribe dot news.